Telugu Jilla Kovuru Niyojakavargam Vedavaluru Mandala Praja Parishat Sadharana Sarvasabhya Samaveshamlo Kovuru MLA Nalapureddi Prasanna Kumar Reddy Palguni Media Tho Matladaru. Bari Varadalaku Debbatinna Water Scheme Lu Mariyu Drains Ku Tatkalika Maramattulu Nimittam RWS Department Ku Prakruti Vipattula Nidhulu Kinda Nalugu Mandalalaku Kalipi Mottam 46 Lakshala 95000 Rupayalu Manjuru Cheyinchadam Jarigindannaru. సాధారణంగా ఈ సర్వసభ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఎన్నో పథకాలు ఇస్తున్నాడు, అన్నింటినీ మనం ఉపయోగించాలని, అన్ని అప్లై చేయాలని, మనం చేయాలని నేను కోరుకుంటున్నాను. సంబంధించి ప్రతి శాఖ సంబంధించి కూడా మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఏ శాఖ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా అందరూ కూడా గౌరవ ప్రజాప్రతి అందరూ కూడా ఇక్కడ తెలియజేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రతి శాఖ కూడా మేము ఇంటిమేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏ శాఖ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది మీకు అందరూ కూడా క్లుప్తంగా చెప్తారు. తర్వాత అజెండా ఫ్లడ్స్ లో మన నియోజకవర్గమే ఎక్కువ దెబ్బతిన్నది. నెల్లూరు రూరల్, నెల్లూరు, కోవూరు ఈ మూడు నియోజకవర్గాల్లోకి మన నియోజకవర్గమే ఎక్కువ దెబ్బతిన్నది. దాదాపు రొయ్యల గుంటలు, చేపల గుంటలు అయితే 200 కోట్ల దాకా నష్టం. ఇందుకూరుపేట మండలం, విడవలూరు మండలం, బుచ్చిరెడ్డిపాడు మండలం. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి, ఆర్ఎండ్బికి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి దాదాపు 200 కోట్ల దాకా నష్టం. ఎక్కువ నష్టం జరిగింది మనకే జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా బుచ్చిరెడ్డిపాడు మండలంలో పెనుబల్లి, జొన్నవాడ గ్రామాలను సందర్శించడం జరిగింది. ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. జనవరిలో ఇప్పుడు టెంపరీగా ఎఫ్డిఆర్లో మరమ్మతులకి కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం, వాళ్ళు ఇస్తారు. పర్మనెంట్గా ఇచ్చే వర్క్స్ అన్నీ కూడా జనవరిలో ఆర్డర్స్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎంపీటీసీలు, సర్పంచెస్ అందరూ కూడా ఎంపిక అయిన తర్వాత మొట్టమొదటి సమావేశం. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛ భారత్ మిషన్ SBM గ్రామీణ పథకం క్రింద నెల్లూరు జిల్లాలోని 648 గ్రామ సచివాలయాల దగ్గర కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మాణాల నిమిత్తం యూనిట్కి ఒక్కొక్కటి 3 లక్షల వంతున మొత్తం 19,44,00,000 శాంక్షన్స్ చేసి రాత్రి ఆర్డర్స్ పంపించారు. ఇందులో భాగంగా మన కోవూరు నియోజకవర్గానికి దాదాపు 77 సచివాలయాలకు గాను 2,31,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. సీఎం గారికి ఇచ్చిన త్వరలోనే అది కూడా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ గారు కూడా చెప్పినారు. ఏదేమైనా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు చాలా బాగా కష్టపడ్డారు. ప్రెస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రెస్లో తెలియజేయడం, మా దృష్టికి తీసుకురావడం చాలా కష్టపడ్డారు. నిద్రాహారాలు మాని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దృష్టి పెట్టాల్సింది ఫ్లడ్ బ్యాంక్స్ మీద దృష్టి పెట్టాలి. ఈ ఫ్లడ్ బ్యాంక్స్ విషయంలో పాత రోజుల్లో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం తహసీల్దార్స్ పెన్నలో కూడా పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ ఫ్లడ్ బ్యాంక్స్ కట్ చేసి అవతలకు వెళ్ళి పెన్నలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ సోమశిలలో నీళ్లు తిరిగినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ కట్ చేసిన దగ్గర నుంచి గ్రామాల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రాణ నష్టం జరుగుతుంది, గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారికి రిమిట్మెంట్ చేయించమని చెప్పి అడిగాం. ఇప్పుడు దాదాపు మన నియోజకవర్గంలో దావరం అడుగు నుంచి ఊటుకూరు దాకా 7 కోట్ల శాంక్షన్ అయ్యి ఉంది ఫ్లడ్ బ్యాంక్స్. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడు నుంచి గుడితిపాడు దాకా 3 కోట్ల శాంక్షన్ చేసి ఉన్నాం, టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఈ రిమిట్మెంట్ చేయందే
దేనికి పరికరం మామూలుగా మరలా ఆ పెన్నలో పట్టాలు తీసుకున్న వాళ్ళు అదే పనిగా ఫ్రంట్ బ్యాగ్స్ కట్ చేయడం, లోపలికి పోవడం, వ్యవసాయం చేయడం ఇదే పని అయిపోతుంది. నోలో ఇది జరగకుండా పర్మనెంట్గా రిమిట్మెంట్ అనేది కానీ చేస్తే ఇంకా దాన్ని తగ్గొట్టేదానికి